కుమ్మక్కై ఓ బార్ లో మందు కొట్టడమే కాకుండా బిల్ అడిగినందుకు బార్ మేనేజర్ పైనే తిరగబడ్డారు ప్రభుత్వ అధికారులు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ వేణు, సివిల్ సప్లై ఇన్ఛార్జ్ సత్యనారాయణ, రేషన్ డీలర్ ఉదయ్ మరో యువకుడు కలిసి బార్ కు వెళ్లి పీకల దాకా తాగారు. ఆ తర్వాత బాయ్ బిల్లు తెచ్చిస్తే మమ్మల్నే బిల్ అడుగుతారా అంటూ గొడవకు దిగారు. మేనేజర్ గట్టిగా బిల్ అడిగితే కోపంతో రెచ్చిపోయి బార్ లో పనిచేస్తున్న అందరిపైన దాడికి దిగారు. దీనిపై బార్ మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ప్రభుత్వ అధికారుల నిర్వాకం బయటపడింది. బార్లోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. బార్లో రెవెన్యూ అధికారుల గొడవకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడుగుదాం. రవిచంద్ర, బార్లో రెవెన్యూ అధికారుల వీరంగా కారణం ఏంటి, ఘటనపై అధికారులు ఏమంటున్నారు? రోజా, ఇప్పుడు ఈ మొన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. మెదక్ పట్టణంలోని ఒక బార్ షాప్ లో ఈ రెవెన్యూ అధికారులు చేసిన హంగామా జిల్లా వ్యాప్తంగా రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల పరువు తీసే విధంగా జరిగింది. మొన్న రాత్రి పాపన్నపేట మండలానికి సంబంధించిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ వేణు, తర్వాత సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, వీరిద్దరు కలిసి ఒక హెచ్పి గ్యాస్ డీలరు, తర్వాత ఇంకొక రేషన్ షాప్ డీలరు వాళ్ళతో కలిసి ఎందుకోసం వచ్చారు ఇక్కడ మా పట్టణంలోని బార్ షాప్ లో. దాదాపు 5000 రూపాయల బిల్లు అయింది వీళ్ళకి. అయితే ఈ బిల్లు చెల్లించే విషయంలో మేనేజర్ తోని గొడవ అయింది. మమ్మల్ని బిల్లు అడగడం ఏంటి అన్న స్థాయిలో వాళ్ళు, అంటే తాగిన మత్తులో బార్ షాప్ సిబ్బందితోని వాగ్వాదాన్ని దిగారు. మనము సీసీ ఫుటేజ్ లో కూడా మనము స్పష్టంగా కనిపిస్తున్నది అది సిబ్బందితోని గొడవ పడడం. అయితే ఈ అప్పటికి ఆ తాగిన మత్తులో ఉన్నారు కాబట్టి సిబ్బంది కూడా వాళ్ళని సంధానించే ప్రయత్నం చేశారు. అయితే ఎట్లాగో వాళ్ళు, అంటే రెవెన్యూ అధికారులే కాబట్టి వాళ్ళతో తర్వాత మాట్లాడదామన్న దానికి వదిలేసినప్పటికీ వాళ్ళు ఇంకా తాగిన మత్తులో గొడవ దిగారు. రోజా, దీనిపై అధికారులు ఏమంటున్నారు, సదరు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది రోజా, ఇది మొన్న రాత్రి జరిగిన తర్వాత ఇప్పుడు ఈ రెవెన్యూ అధికారి డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు చేసిన గొడవను అప్పటికప్పుడు బార్ షాప్ సిబ్బంది పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే ఆ రాత్రి వారిపై చర్య తీసుకోవడానికి మెదక్ పోలీసులు కూడా కొంత జాప్యం చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత నిన్న సీసీ ఫుటేజ్ అవి కూడా అవి తీసుకొని బార్ షాప్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజ్ కూడా తీయడానికి హైదరాబాద్ నుంచి నిపుణులను తెప్పించి ఆ ఫుటేజ్ని కూడా ఫుటేజ్తో సహా ఆధారాలతో సహా పోలీసు అధికారులకు అప్పగించడంతో నిన్న సాయంత్రం వీళ్ళ మీద కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ దీనిపై కలెక్టర్ కూడా సీరియస్ ఉన్నారు. ఈ రెవెన్యూ సిబ్బంది చేసిన నిర్వాహకంపై కలెక్టర్ కూడా రాహుల్ బొజ్జ కూడా సీరియస్ గా ఉన్నారు. శాఖాపరమైన ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి, అంటే వీరి వ్యవహారం మీద సీరియస్ గా ఉండమని పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం. రోజా రైట్ రవి.